Hi, welcome to Parnika Maths. Iroz manam 9th chapter tangents and secants to a circle exercise 9.2 lo first lo 5th one already problem nen explain chesanu shortcut lo explain chesanu kani full complete explanation kavalani kondaru comments lo pettaru oka sari chudanamma. In the figure xy and x dash y dash are two parallel tangents to a circle. Intante oka circle undanta xy x dash y dash అనేది రెండు టాంజెంట్స్ అది ఏం టాంజెంట్స్ పారలల్ టాంజెంట్స్ తర్వాత ఏమన్నారు అండ్ అనదర్ టాంజెంట్ ab విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ c ఇంటర్సెక్టింగ్ xy అట్ a అండ్ x dash y dash అట్ b ఏమన్నారు ఇంకొక టాంజెంట్ ఉందంట అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ c సర్కిల్ ని టచ్ చేస్తుందంట c దగ్గర టచ్ చేస్తుంది అలాగే xy x dash y dash అనే టాంజెంట్స్ ని ఇది ఏ దగ్గర ఇది b దగ్గర టచ్ చేస్తుందంట అప్పుడు ఫైండ్ ద యాంగిల్ aob ఈ కంప్లీట్ యాంగిల్ aob కనుక్కోమన్నారు అర్థమైందమ్మా ఇది xy x dash y dash అనేవి రెండు టాంజెంట్స్ ab అనేది ఒక టాంజెంట్ ఈ రెండు టాంజెంట్స్ పారలల్ గా ఉన్నాయి ఈ టాంజెంట్ ని a దగ్గర మీట్ అవుతుంది ఈ టాంజెంట్ ని b దగ్గర మీట్ అవుతుంది ఈ యాంగిల్ ని కనుక్కోమన్నారు ఆల్రెడీ నేను షార్ట్ కట్ లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను వాళ్ళ కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే క్లియర్ గా అవసరమైన వాళ్ళు ఈ వీడియో చూడండి ఓకేనా ఇక్కడ నేను ఈ డయామీటర్ ఉంది కదా డయామీటర్ ని l m అనుకుంటున్నా ఇది సర్కిల్ అయితే ఇది ఏమవుతుంది పాసింగ్ త్రూ ది సెంటర్ డయామీటర్ తెలుసు కదా ఆ డయామీటర్ ని కట్ చేసే పాయింట్స్ ని ఈ టాంజెంట్ దగ్గర l అనుకుంటున్నా ఈ టాంజెంట్ దగ్గర m అనుకుంటున్నా ఓకేనా తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది కన్సిడర్ చేసుకుంటున్నా ఏంటది క్వాడ్రిలేటరల్ ఇన్ క్వాడ్రిలేటరల్ క్వాడ్రిలేటరల్ అని ఎందుకు అంటున్నా అది ఏంటో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఎల్ ఓ ఏ సి ఈ క్వాడ్రిలేటరల్ మా ఎల్ ఓ ఏ సి ఓకేనా ఇది అర్థమవుతుందా దీంట్లో ఇక్కడ చూడండి ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అనుకొని ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటున్నానా దానికి టూ టాంజెంట్స్ అయితే మనకు తెలుసు వెన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఇఫ్ టూ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ దెన్ దర్ లెన్స్ ఆర్ ఈక్వల్ అకార్డింగ్ టు థీరం 9.2 వెన్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఈస్ దేర్ ఇఫ్ టూ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ దెన్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ దేర్ ఫోర్ అకార్డింగ్ టు సారీ దే ఫోర్ వద్దులే అకార్డింగ్ టు థీరమ్ వీ నో దట్ మళ్ళీ రాయాలమ్మా మీకు తెలుసు కదా థీరమ్ 9.2 దాని ప్రకారం ఏమవుతుంది ఏఎల్ ఈక్వల్స్ టు ఏసి ఏఎల్ ఈక్వల్స్ టు ఏసి అవునా తర్వాత ఇక్కడ చూడండి ఈ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా కదా నేను మళ్ళీ ఇది రేడియస్ ఇది టాంజెంట్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా 90 డిగ్రీస్ థీరం 9.1 ప్రకారం యాంగిల్ బిట్వీన్ ఎ టాంజెంట్ అండ్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 90 డిగ్రీస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు అలాగే ఇది చూడండి ఇది కూడా రేడియసే కదా సెంటర్ నుంచి సర్కిల్ ఎండ్ పాయింట్ ఇది కూడా రేడియసే అంటే ఇది రేడియస్ అయితే ఇది టాంజెంట్ కదా క్వశ్చన్లో ఇచ్చారు కదా టాంజెంట్కి రేడియస్కి ఉన్న లైన్ తీరం ప్రకారం ఇది ఏమవుతుంది యాంగిల్ 90 డిగ్రీస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎల్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ ఇదేం తీరం తీరం 9.1 మా యాంగిల్ బిట్వీన్ ఎ టాంజెంట్ అండ్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 90 డిగ్రీస్ ఇది 90 డిగ్రీస్ అని తెలిసింది ఇది 90 డిగ్రీస్ మళ్ళీ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా ఎల్ఎం అనేది డయామీటరు ఇది టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా అప్పుడు ఏం చెప్పొచ్చు ఓసీ ఎంత ఉంటే ఎల్ఏ కూడా అంతే ఉంటుందా ఓసీ ఈక్వల్స్ టు ఎల్ఏ ఓసీ ఈక్వల్స్ టు ఎల్ఏ ఓసీ ఈక్వల్స్ టు ఎల్ఏ అన్న ఆల్రెడీ ఎల్ఏ ఈక్వల్స్ టు ఏంటి ఏసీ ఎల్ఏ ఈక్వల్స్ టు ఏసీ అని వచ్చింది అదే ఈక్వల్స్ టు ఓసీ కూడా వచ్చింది అంటే ఏసీ ఈక్వల్స్ టు ఓఎల్ అనే కదా దేర్ఫోర్ ఓసీ ఈక్వల్ మళ్ళీ ఇక్కడ చూడండి ఓసీ ఈక్వల్స్ టు ఓఎల్ కూడా ఎందుకని రేడియస్ సర్కిల్ రేడియస్ కదా ఓసీ అనేది ఏంటి రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఓఎల్ ఏంటి
radius of a circle. OC equals to OL. OC equals to OL. AC equals to AL. Anni equal vachunayi chudandi. AL equals to AC. AL is nothing but equals to OC. Ante therefore OC equals to OL equals to OC OL equals to LA. OC equals to LA. LA equals to again AC. All sides are equal. All sides are equal achindi. Malli angle C equals to angle L. 90 degrees achindi. Eppudaithe all sides equal ayi opposite angles 90 degrees avutayo ee angles kuda em avutayma ee angle. Therefore angle O equals to angle A equals to 90 degrees. Antena ee angle complete angle ee figure lo idi L idi A idi O idi C. ee figure lo emannamu all sides equal achindi manaki. చూడండి OC ఈక్వల్స్ టు OL. OC ఈక్వల్స్ టు LA. LA ఈక్వల్స్ టు AC. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చింది. అలాగే ఈ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ 90 డిగ్రీస్ అయ్యాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి 90 డిగ్రీస్ అవుతాయి. ఎందుకు క్వాడ్రిలేటరల్లో ఆల్ యాంగిల్స్ మిక్స్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ కదా. అంటే యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఎల్ ప్లస్ angle A equals to 360 degrees. Already opposite angles 90 degrees అయితే ఇది 90 ఇది 90 ఆటోమేటిక్గా. అండ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి 90 డిగ్రీస్. దేర్ఫోర్ యాంగిల్ ఓ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. ఓకే. అలాగే ఇక్కడ ఒక డయాగ్నల్ పాస్ అవుతుంది. ఒక స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయ్యి ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దేర్ఫోర్ ఎల్ఓ ఏసీ ఈజ్ ఏ స్క్వేర్. ఒక స్క్వేర్లో ఒక డయాగ్నల్ ఇలా పాస్ అయితే ఇట్ బైసెక్స్ కదా. మనకు తెలుసు కదా తీరం ప్రకారం యాంగిల్ ఇది యాంగిల్ అనేది బైసెక్ట్ అవుతుందా. దేర్ఫోర్ యాంగిల్ ఓ ఈ యాంగిల్ తీసుకుంటున్నాం ఈ ఫిగర్లో తీసుకున్నాం యాంగిల్ ఏఓసి. యాంగిల్ ఏఓసి ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా టోటల్ యాంగిల్ వచ్చి టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్. ఇది బైసెక్ట్ అవుతుంది. బైసెక్ట్ అంటే హాఫ్ ఆఫ్ ఇట్ అంటే యాంగిల్ ఎల్ఓసి బై టూ. యాంగిల్ ఎల్ఓసి ఎంత 90. 90 బై టూ ఎంత యాంగిల్ ఏఓసి ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇప్పుడు 90 బై టూ అంటే 45 డిగ్రీస్. ఇప్పుడు ఈ ఫిగర్లో టోటల్ యాంగిల్ 90 మా ఇది ఎప్పుడైతే బైసెక్ట్ అవుతుందో 90 బై టూ అంటే ఇది హాఫ్ అవుతుంది ఇది హాఫ్ అవుతుంది 90 బై టూ 45 డిగ్రీస్. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ ఎంత వచ్చింది 45 డిగ్రీస్. యాంగిల్ ఏఓసి ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. సిమిలర్లీ ఇలా పైన ఎలాగైతే స్క్వేర్ కన్సిడర్ చేస్తే అప్పుడు ఇది కూడా కింద యాంగిల్ సారీ ఓసిఎంబి. సిమిలర్లీ ఓసిఎంబి ఈజ్ ఆల్సో ఏ స్క్వేర్. అది కూడా స్క్వేర్ అయితే ఈ యాంగిల్ కూడా కింద యాంగిల్ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్. ఈ యాంగిల్ కట్ అవుతుంది కదా యాంగిల్ సిఓబి ఏమవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ సిఓబి ఈక్వల్స్ టు ఏమవుతుంది 45 డిగ్రీస్. చూడండి మా ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. పైన ఎలా 90 డిగ్రీస్ అయిందో సేమ్ ఇది స్క్వేర్ కాబట్టి సేమ్ అలాగే సేమ్ ప్రాసెస్ చేస్తే ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. ఇది ఎప్పుడైతే బైసెక్ట్ చేస్తుందో బైసెక్ట్ చేస్తే ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుంది. అప్పుడు ఇది ఎంత ఉంటుంది 45 డిగ్రీస్. యాంగిల్ సిఓబి ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. దేర్ఫోర్ మనకేం కావాలి యాంగిల్ ఏఓబి. యాంగిల్ ఏ సారీ సారీ యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు ఫిగర్ చూడండి బాగా. యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓబి అనొచ్చా. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓబి దట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏఓసి ఎంత 45 ప్లస్ యాంగిల్ సిఓబి ఎంత 45. దేర్ఫోర్ యాంగిల్ ఏఓబి ఈక్వల్స్ టు 45 ప్లస్ 45 90 డిగ్రీస్. అది మెయిన్ రీజన్. ఓకేనా ఈ యాంగిల్ ఏమవుతుంది అప్పుడు 90 డిగ్రీస్. నేను షార్ట్ కట్లో చెప్పా ఎందుకంటే జస్ట్ ఇది ఒక స్మాల్ బిట్ అంతేమ్మా మీకు ప్రూఫ్ అంతా అడగరు.
కాబట్టి షార్ట్కట్ చెప్పాను. కానీ కొంత ప్రూఫ్ అడిగారు, వాళ్ళకి కామెంట్ బాక్స్లో అడిగారు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కావాలని, అందుకని వీడియో చేశాను. అర్థమైందమ్మా? ఒక్కసారి షార్ట్కట్లో చెప్తా చూడండి. ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక డయామీటర్. ఇది పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే ఇది రేడియస్, ఇది రేడియస్. ఓసీ ఈక్వల్స్ టు ఓఎల్ అవుతుంది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ డ్రా చేస్తే ఏఎల్ ఈక్వల్స్ టు ఏసీ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఒక టూ పర్పెండిక్యులర్స్ మధ్య ఉన్న డిస్టెన్సెస్ ఈక్వల్ అవుతాయి కదా, అప్పుడు ఓసీ ఈక్వల్స్ టు ఎల్ఏ అవుతుంది. అప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ 90 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్గా ఇంకా మిగిలిన ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఎంత అవుతాయి, 90 డిగ్రీస్. ఎందుకు, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఎంత అవుతుంది, 45 డిగ్రీస్. సేమ్ అదే ప్రాసెస్ కింద కూడా చేస్తే ఈ యాంగిల్ కూడా 45 డిగ్రీస్. యాంగిల్ ఏఓబి అడిగినారు కాబట్టి ఇది ఒక 45, ఇది ఒక 45, టోటల్గా కలిపితే 90 డిగ్రీస్. అదే మన ఆన్సర్. అర్థమైందమ్మా? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.